చేసినట్టుంది. ఇది తప్పు. ఇక మూడోది నారా లోకేష్ గారి యాత్ర చేతి అనుకుంటున్నారు వారు, వారి యొక్క వారి పార్టీ నాయకులు వరలరామయ్య గారు కూడా 9వ తారీఖు అప్లికేషన్ ఇచ్చామంటున్నారు. ఆ 9వ తారీఖు ఇచ్చిన అప్లికేషన్ లోనే మా నాయకుడికి ప్రాణహాని ఉంది, రాయలసీమ ఫ్యాక్షన్ చంపుదామని చూస్తారని చెప్పి రాశారని చెప్పి అంటున్నారు. నేనైతే చూడలేదు అని చెప్తున్నారు. అలాగే ఇవాళ బుద్ధ వెంకన్న గారు కూడా మా నాయకుడి ప్రాణహాని ఉంది, హత్యాయత్నం చేస్తా అంటున్నారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? అందుకు కూడా టీడీపీ పార్టీ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాగా భయాందోళన సృష్టించి రాష్ట్రంలో ఒక అలజడి గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా నిజంగానే ప్రాణహాని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్ గా టేకప్ చేయాలి. ఎందుకంటే ఎవరు అంటే ఒక విషయం అండి, అంటే ఒక విషయం రవికేంద్ర గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఓకే, వాళ్ళకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, అధికారం మీరా అని ఏదో షేర్ చేసుకుంటుంటారు. నైట్ పవన్ కళ్యాణ్ గారు యాత్ర, పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చే ఎన్నికల్లో కూడా బలపడాలని మీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నారు, టీడీపీతో కలుస్తారని గారు కొంతమంది అంటున్నారు. సో ఇవి పక్కన పెడితే రేపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ విస్తరించారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు, ఆయన సభలు నిర్వహిస్తారు. అలాగే మోడీ గారు కూడా సభలు నిర్వహించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అమిత్ షా గారు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా అడ్డుకునే పరిస్థితి ఉంటుందా? నా పాయింట్ అది. సో ఇక్కడ వరకు ప్రతిపక్షాలు చేయరు, పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంనో లేదా దేశ ప్రధాని హోదాలో వచ్చిన వాళ్ళనో కూడా ఏమైనా సభలు నిర్వహిస్తే దానికి జీవో ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ చెయ్యకపోతే వీళ్ళు ఊరుకుంటారా? అంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వ హయాంలో కూడా చూసాం, మోడీ గారు వస్తే మీరెవరు రాటాకి రాకూడదు, నల్ల బెలూన్లు వేసి హోర్డింగ్లు వేసి సభలు అడ్డుకునే ప్రయత్నం గత టీడీపీ ప్రభుత్వం చేసింది, మనం చూసాం కళ్ళారా. అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఇందాక మీకు చెప్పాను, మమతా బెనర్జీ గారు ఏ రకంగా అమిత్ షా గారి ప్రోగ్రామ్ ఆపే ప్రయత్నం చేశారు, పర్మిషన్ ఇవ్వకూడదు. అలాగే ఇక్కడ కూడా చేసే ప్రయత్నం చేయకూడదని మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు పరిస్థితులు అలా మారిపోతున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే ఆపుతున్నారు కదా, బండి సంజయ్ గారి ప్రోగ్రామ్ ఆపేశారు, ఆయన ర్యాలీల మీద దాడి చేశారు. అలాగే షర్మిలా గారు ర్యాలీ చేస్తుంటే ర్యాలీ మీద దాడులు చేశారు. ఏ రకంగా మనం చూసాం, ఏ రకంగా ఒక మారణ హోమం సృష్టించే ప్రయత్నం చేశారు ఆ పార్టీ, ఆ ప్రభుత్వం మనం చూసాం. సో అటువంటి వికృత చేష్టలు పెరిగిపోయినాయి, అటువంటి చేష్టలు పెరిగిపోయి వికృత రూపు దాల్చుకుంటుంది. ఇది అప్రజాస్వామిక విధానం, ఇది సరైన పద్ధతి కాదు. నియంతృత్వం పోకుండా పోతున్నారు. అధికారంలోకి వచ్చేసరికి మొత్తం ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలి, నియంతృత్వంగా ఉండాలి అని చెప్పి పోకడి పెరిగిపోతుంది, అధికార దాహం పెరిగిపోతుంది. సంబంధించి కాదు, ఏ పార్టీ అయినా సరే దీన్ని నియంత్రించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే రైట్, ఓకే 1 మినిట్ అండి. మనతో పాటుగా చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్ ఓకే, ప్యానలిస్టులు అందరూ వచ్చారు కాబట్టి బుద్ధ వెంకన్న గారు మరొక బాంబు వేశారు, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి